సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. హాయ్ మాచిరాజు. హాయ్ హాయ్. ఎక్స్ఫర్ ఎక్స్మస్ డే. చిన్నప్పుడు ఈ రోజు కోసం భలే ఎదురు చూసేదాన్ని, ఎప్పుడెప్పుడు సాంటా క్లాస్ వస్తాడా, ఎప్పుడెప్పుడు చాక్లెట్స్ ఇస్తాడా అని. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాం, సో ఆ ఛాన్స్ మా తమ్ముడికి ఇచ్చేసాను. అవునా, పాప ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నాడా? ప్రదీప్, మా చిన్నోడికి హాయ్ చెప్పావా? మీ చిన్నోడికి ఏం పేరు? చిన్నోడు. చిన్నోడే? ఏ చిన్నోడు, ప్రదీప్ ఏం చదువుతున్నావు అడగవా? ఏం చదువుతున్నావు అడగవా? ఏం చదువుతున్నావు? వాళ్ళకి స్కూల్స్ ఇంకా పెట్టలే. ఇంకా స్కూల్ లో పెట్టలే? వాళ్ళకి స్కూల్స్ ఏ పెట్టలే. వాళ్ళకి స్కూల్స్ ఏ పెట్టలే? ఏ అసలు నాకు అర్థమైంది. ఏవచ్చు చెప్పు, హాయ్ చెప్పు. బిఫోర్ పేరెంట్స్ డే. పేరెంట్స్ డే అమ్మో. ఈ ఒక్క రోజు మార్నింగ్ పేరెంట్స్ కాళ్ళు ముక్తాం, ఎందుకంటే పాకెట్ మనీ కొంచెం ఎక్కువ ఇస్తారు కదా. ఓ, నీ ఉద్దేశం పేరెంట్స్ డే అంటే అదా? మాకైతే స్కూల్లో పేరెంట్స్ డే ఉందంటే నాకు గజ్జా గజ్జా గలలా. అంటే నేను చేసిన చరిత్ర అంతా మా టీచర్లు కూర్చుని, పాపం మా టీచర్లు లైన్ లో నుంచి వాళ్ళు తెలుసా, మా పేరెంట్స్ తో మాట్లాడడానికి. మా మమ్మీ డాడీ ఎంత ఫేమస్, ఎంత మంది లైన్ లో సార్. ఏం లేదు, నా మీద కంప్లైంట్ చెప్పడానికి మ్యాక్స్ నీది అయిపోయిందా, అది నేను చెప్తాను వాడి గురించి అని చెప్పి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఆర్ ఫర్ రిపబ్లిక్ డే. దీనికోసం ఎప్పుడు కాలేజ్ ఎప్పుడు స్కూల్ కి రాని వాళ్ళు కూడా స్కూల్ కి వచ్చి స్కూల్ మొత్తం తిరుగుతారు, స్పీచెస్ మొత్తం వింటారు. ఇదంతా ఎందుకంటే లాస్ట్ లో స్వీట్ పాకెట్ ఇస్తుంది కోసం. ఓకే, ఈ ఫర్ ఇంజనీర్స్ డే. ఈ ఫర్ ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే, ఓకే. ఈ ఫర్ ఇంజనీర్స్ డే. ఇప్పుడు అంటే సివి రామన్ బర్త్డే అందరూ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నారు. బహుశా కొన్ని రోజుల తర్వాత నా బర్త్డే కూడా ఇంజనీర్స్ డే గా జరుపుకోవచ్చు. మీరు ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది. ఇలా క్యాలెండర్ లో హాలిడేలన్నీ ఎత్తుకుతూ ఉంటారా? ఎస్ఫర్ స్టూడెంట్స్ డే. స్టూడెంట్స్ డే సంవత్సరంలో ఉండే 365 రోజుల్లో మాకు వాల్యూ ఇచ్చే ఏదైనా ఒక్క రోజు ఉందంటే ఆ ఒక్క రోజు మాత్రమే స్టూడెంట్స్ డే. నా ఉద్దేశంలో 365 డేస్ స్టూడెంట్స్ డే గా కాదా? మీకు మార్చారు రూల్స్? ఓకే, ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ డే రోజు? మీకు ఫ్రీడమ్ మామూలు రోజులు లేదా? ఎక్కడుంది లెక్చరర్స్, ఎక్కడ ఇస్తున్నారు? అరే అసలు ఎక్కువసేపు చాట్ చేయనిచ్చుకోవట్లేదు వాళ్ళు, క్లాస్ లోనే కూర్చోబెడుతున్నారు. నేను మాట్లాడు దీని గురించి, నేను సీఎం అయ్యాక దీని గురించి చర్చిస్తానమ్మా. ఎప్పుడు ప్రదీప్? 2030 ఫిబ్రవరి 13 ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఎస్, ఇంకో ఎస్ఫర్. ఎస్ఫర్ సండే భయ్యా. ఎస్ఫర్ సండే. ఆహా, ఫేవరెట్ డే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. కరెక్ట్ చెప్పావు. యార్ రోజు మనం కష్టపడితే వచ్చే ప్రతిఫలమే ఈ సండే, అదే మన జాలీ డే. నిజంగానే భయ్యా, మండే నుంచి సాటర్డే వరకు కష్టపడిన వాళ్ళకి సండే నిజంగానే ఒక అదొక ప్రతిఫలం. ఆ సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అంటే ఇలా బాగా కష్టపడి ఎస్ ఇది నా ప్రతిఫలం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేసుకొని ఇద్దరు పిల్లలకు ఒకేసారి పిల్లలు పుడితే నా కష్టానికి ప్రతిఫలం వచ్చిందని అనుకుంటా. ఫస్ట్ డైలాగే, ఓపెనింగ్ డైలాగే సన్మానం అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మైక్ ముందు వరుసలో ఉన్న వాళ్ళకి గానీ వెనక వరుసలో ఉన్న వాళ్ళకి ఇచ్చే కిందకు వచ్చే నాన్న. సో చాలా అద్భుతం నాన్న, నువ్వు ఇలాంటి ప్రతిఫలాలు ఆలోచిస్తున్నావా? రెండు ఫుల్లు ఉన్నాయి, మేము ఎవరు చెప్పుకోవాలి? చేతి వేలతో ఆహా, కాలు పొట్టిన వేలు పట్టుకున్నాము నువ్వు, అలాగే ఉండము. రెండమ్మా, ఇతనికి సన్మానం చేయాలి మనం, ఆర్డర్ లో రెండు. అందరినీ గుర్తు పెట్టుకోపోయా, వీళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా మా జాన్ వచ్చాడు, మా పండుకాయ వచ్చాడు, ఇంకో వేరే కాయ సుబ్బారావు కాయ వచ్చాడు. సో సుబ్బారావు అవి వచ్చాడు, ఇప్పుడే పరిగెత్తుకుంటావు.
మేకప్ టచ్అప్ చేసుకోవడానికి వెళ్ళాడు అని పరిగెత్తాడు కదా, అలసిపోయి ఉంటాడు టచ్అప్ వెళ్ళాడు. బట్ వెరీ గుడ్ అన్న, మంచి ఆన్సర్, మంచి సన్మానం. థ్యాంక్ యూ. ఓకే అండ్ ఎస్, మీ ప్రతిఫలం? మా పక్కింటి ఆవిడకు కడుపొస్తే నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయినా మనిషి మారలేదు. ఈ 2000తో ఆహా, నీ కాలు బొడ్ర వేలు పట్టుకొని మనము పండగ చేస్తో బాబయ్యో. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నా? గుడ్ అన్న. నా పేరు మోన అన్న. మోర్ తుప్పల్లా కోతమ్మా. 9 నెలల తర్వాత ఆ కష్టం ఏందో, తర్వాత ఆ కష్టానికి ఫలితం వచ్చిందని చెప్తామన్నా. చెప్పు ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఏంటి? తుప్పల్లా కోతమ్మా కష్టపడాలి బాగా. 9 నెలల తర్వాత ఆ కష్టం ఏందో, ఆ కష్టానికి ఫలితం ఏందో మనకు తెలుస్తుంది. ఈ 2000తో కాలు బొడ్ర వేలు పట్టుకోవడం. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. మన ఎగ్జామ్ తో పాటు పక్కన ఫ్రెండ్ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయితే నేను ప్రతిఫలం అనుకుంటాను. మంది రాయడమే మనకి రాదు, మళ్ళీ పక్కోడిది కూడా రాయడమా? అన్న ఈ షోకి వచ్చి ఇంత కష్టపడి మీరు ఎవరికి సెల్ఫీ ఇవ్వకుండా నాకు ఒక్కడికి ఇస్తే నా ప్రతిఫలానికి కష్టం. అయ్యయ్యో, అయితే వద్దులే, అలాంటివేం వద్దులే. అయితే ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నా అనిపించి అన్నప్పుడు 3 అవర్స్ కష్టపడి వేసుకున్న మేకప్ కి ప్రతిఫలం దక్కింది అనిపిస్తుంది. ఎస్, మీ కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది అమ్మా. అయ్యో పాపం, అంటే ఏ పని చేసినా ఒక 3 అవర్స్ ముందు మొదలెట్టాలి. అది పెళ్లిళ్ళు ఇలాంటివి అయితే ఇంకొంచెం ప్రాబ్లం కూడా. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ఎక్స్ప్రెస్ ఆజా షో అట్లాంటి ఇవన్నీ ముందు రోజు రాత్రి మొదలెట్టాలి. అయ్యో ఎంత కష్టపడతారు. మళ్ళీ రిటర్న్ జర్నీ అప్పుడు మామూలు తక్కువ టైం పడుతుందమ్మా? తక్కువ టైం, అప్పుడు అప్పుడేం వేసుకోవాలి, అయిపోతుంది కదా. తీసేయడం ఈజీ కదా, తప్పకుండా తీసేయడం ఈజీ, కానీ వేసుకోవడమే కష్టం. 3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చిందంట, నిజమేనా? అంటే క్లాత్ మీద పౌడర్ వేసి మొక్క దాన్ని గద్దెల కొట్టులేస్తే. రెస్టారెంట్ నుంచి, రెస్టారెంట్ నుంచి వచ్చిన వంట బాగున్న రిలేటివ్స్ చెప్పినప్పుడు మీ వంట అనుకుని చేసి. అవునండి. పప్పా హోంవర్క్ చేసినప్పుడు టీచర్ వెరీ గుడ్ అన్నప్పుడు కష్టానికి 40 ఫాల్. కష్టానికి ప్రతిఫాల్. ఎక్స్ప్రెస్ రాజా నేను టైటిల్ విన్ అయినప్పుడు 5000 రూపాయలను చూసి నా కష్టానికి ప్రతిఫలం అనిపిస్తుంది. నువ్వు చెప్పావు కరెక్టే, బానే ఉంది. నీ పేరేంటి భయ్యా? సురేష్. సురేష్ ఎక్స్ప్రెషన్ చూసి ఎలా ఉందో నువ్వు చెప్పగానే ఈ టైటిల్ నేను గెలిచాడు నాకు కష్టం. మన నేను దేనికి వచ్చాను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సురేష్. మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కూడా మనమేంటి, నేను ఎప్పుడు ఫెయిల్ అయ్యా? అదే, మనం ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలే, రాస్తేనే కదా, రాస్తేనే కదా ఫెయిల్ అయ్యేది. మై నేమ్ ఇస్ సతీష్. సతీష్? రదీష్. రదీష్ అంటే ఏంటి అర్థం? కృష్ణ. కృష్ణ, ఓకే. అటెండెన్స్ పడాలని కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి పడినప్పుడు పేర్లోనే ఉందిగా. బాహుబలి టికెట్ల కోసం లైన్ లో నిలబడ్డప్పుడు టికెట్లు దొరకకపోతే ప్రభాసే వచ్చి టికెట్లు ఇవ్వడు. నేనైతే సంఖ్య విద్యాబాలన్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తుంది. అన్నిసార్లు చూసా సినిమా? తప్పకుండా చూడాలి. నేను మెదక్ నుంచి వచ్చాను, కష్టపడి 3 అవర్స్ జర్నీ చేసి ఎండలో వచ్చిన. ఇప్పుడు ఈ టైటిల్ విన్ అయినప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటా. సమ్మర్ కదా, అలాగే అనిపిస్తుంది. ప్రదీప్, ఒక కోరిక, నాకు యాంకరింగ్ చేసి ఒక 2 మినిట్స్ ఆ చైర్లో వచ్చాను. అరే ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకోండి కింద చేరు.
చెయ్యలేని రేసు లాంటిదే రమ్మాలో ఇస్పీడు నేను ఒక కాలు కింద పెడతా, నువ్వు కూడా ఒక కాలు కింద పెడతా. మన సుబ్బారావు ఉన్నాడు కదా, మీ అందరికి తెలుసు కదా సుబ్బారావు ఎవరు. నా దగ్గర ఒక రోజు చాలా ఫీల్ అవుతున్నా, ఏమైంది అంటే వాళ్ళ వైఫ్ రోజు టార్చర్ చేస్తుందంట. ఎందుకు అంటే తన యాంకర్ ప్రదీప్ విను. వింటున్నట్టు కదరా, అంతే కదా. అయితే వాళ్ళ వైఫ్ కంటే డైలీ మార్నింగ్ లేసి ఆడితే ఒక 1 అవర్ అదే మార్కెట్ లోకి వెళ్ళి వెజిటబుల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తగ్గినాయి లేదో తెలుసుకోవడము. సో ఇంకా తను అనుకుంటున్నాడు ఎందుకురా బాబు యాంకర్ అయ్యాను అని. సో ప్రదీప్, ఏ నా పేరు ఎలా తెలుసు మీకు? నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు యాంకర్ అయ్యాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? నేను యాంకర్ ఎక్కడ యాంకర్? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. సబ్జెక్ట్స్ నేమ్స్ చెప్పు. నేను కాఠ్మండు నుంచి వచ్చా మీకోసం. ఓ థ్యాంక్ యూ సో మచ్. సరే మా బుడ్డోడికి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చిన్నోడా. చిన్నోడు కాదు బుడ్డోడు. హాయ్ బుడ్డోడా. హాయ్. ఎవరో తెలుసా నీకు మా బుడ్డోడు? పిల్లి. నేను పెంచుకున్న బల్లి. ప్రదీప్ కోసం కవిత రాశాను. డోర్స్ అన్ని మూసేస్తారు కాబట్టి ఎవరు పరిగెత్తకండి, అందరు వావా అనండి. ప్రదీప్ లో ఫస్ట్ లెటర్ పి. పంచులు పేలకున్న పంచులు ఆపని వాడు. నేను కూడా చెప్తాను దొరికింది. ఓన్గా రాసా ఇది, నేను ఓన్గా నీకోసం రాసా ప్రదీప్. కాదు నేను చెప్పేది చెప్పనా ప్రదీప్. పి అంటే పంచులు పేలకున్న పంచులు వేసేవాడు. ఆర్ రాకపోయినా కవితలు చెప్పడం ఆపడు. ఏ అందంగా ఉండేవాడు, అందరితో స్నేహంగా ఉండేవాడు. నెక్స్ట్ డైరెక్ట్ గా ఏదైనా అడిగితే మొహమాటంతో నో చెప్పలేని వాడు. నెక్స్ట్ ఈ ఆరు అడుగులు అందగాడు. నెక్స్ట్ ఇంకో నువ్వు చెప్పు అయిపోతులే. ఈ ఆరు అందగాడు ఎన్ని నేను మామూలు వాకింగ్ చేసుకుంటా నువ్వు చెప్పు. ఆహా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మా ప్రదీప్ క్రేజ్ కి సాటి రాగలరా ఎవరైనా? పవర్ఫుల్ ఎనర్జెటిక్ యూత్ స్టార్ ప్రదీప్. ఆవిడ పేమెంట్ ఆవిడకి ఇచ్చేసేయండి. అన్ని కరెక్ట్ గా చెప్పింది. వి ఆల్ లవ్ యూ ప్రదీప్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్స్. కుర్చీలో బాగోదు, ఇక్కడ చేయాలి. ఇక్కడ సెంటర్ లా మామూలు కూడా డాన్సెస్ లా ఇక్కడ నుంచోండి. ఇక్కడ అసలు సెంటర్ మొత్తం కెమెరా జూమ్ చేయండి, మొత్తం లైట్ రెడీ. కొంచెం బ్యాక్ వన్ స్టెప్ బ్యాక్ రావా. ఎస్ పర్ఫెక్ట్. ఎస్ ఇదే కరెక్ట్ పొజిషన్. నేనుంటా భలేహాలే పాట పెట్టేసి వస్తా. సాంగ్ ఏం కావాలి? ఏదైనా ఒకే సినిమా నుంచి మూడో పాట పెట్టు బాబు. మై నేమ్ ఇస్ నవీన్. నవీన్ డైరెక్ట్ జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చావు నువ్వు. ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి దానికి షాపింగ్ లను తింపి మూవీస్ అని తింపి ఫైనల్ గా ఐ లవ్ యూ చెప్తుంది. వాళ్ళ కష్టానికి ఫలితం దక్కింది.
అదే నీ కష్టానికి ప్రతిఫలం నాకు అర్థం. అందుకే అవన్నీ చేపిచ్చి చేపిచ్చే నిరసంగా అయిపోయావు నువ్వు. ఏ ఆంటీ, నా పేరు ఆంటీ కాదు మేఘన. మేఘన ఆంటీ పేరు మేఘన. స్కూల్ డుమ్మా కొట్టినప్పుడు మా టీచర్ ఆయన అటెండెన్స్ చేస్తది, అప్పుడు కష్టానికి ఫలితం దొరుకుతుంది. సరే ఓ పాట పాడు. ఎర్ర చుక్క నేను కోసం వేసాను అంటుంటే గల్ల లుంగినే గన్నిగా కట్టాను, అమ్ముడు లెగ్స్ కుమ్ముడు దీని కోసం కట్టాను, అమ్మడు లెగ్స్ కుమ్ముడు. సుమార్ నేను బెట్ వేసినప్పుడు ఇండియా గెలిస్తే అప్పుడు అనిపిస్తుంది మనం కష్టపడిన డబ్బులన్నీ అందుకే తిరిగి వచ్చాయని. ఏదో నువ్వు బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసినా అంత కష్టపడ్డాడు చెప్తా, నీ కష్టం ఏముంది అందులో? బెట్ వేయడం కూడా కష్టమే కదా. బెట్టింగ్ చాలా తప్పమ్మా. ఎంత వేసా బెట్? 10 రూపీస్? 2 రూపీస్? 5 రూపీస్? 5 రూపీస్? వామ్మో, మేమైతే చాక్లెట్లు పెట్టేసుకునే వాళ్ళం. వెరీ గుడ్. నేను వంట చేసినప్పుడు నా చెమట ఆ వంటలో పడ్డప్పుడు కష్టానికి ప్రతిఫలం దక్కినని అనిపిస్తుంది. నువ్వు కష్టపడి వంట చేసావా? అవును కదన్నా. అవునవును, కొంచెం ఉప్పు ఎక్కువ ఏమి ఉంటుంది. నేను వంట చేసినప్పుడు మా అమ్మమ్మ తిని తనకి ఎమోషన్స్ వచ్చినప్పుడు నా కష్టానికి ఫలితం. నీ కష్టాలు ప్రతిఫలాలు నాకు అర్థమయ్యాయి. వెరీ గుడ్, సూపర్.